ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి సొంత పార్టీ నేతల నుంచే సీటు ముప్పు పొంచి ఉందట గత ఎన్నికల్లో గెలిపించిన వాళ్లే ఇప్పుడు మా రూటు సపరేటు అంటున్నారట ఆయన మీదే పోటీకి అంటున్నారట శివాజీ విగ్రహం ఏర్పాటుతో మొదలైన లొల్లి ఫ్లెక్సీ వార్తో పీక్స్ కు చేరిందట ఎవర ఎమ్మెల్యే నాడు అయిన వాళ్లే నేడు కాకుండా ఎందుకు పోయారు నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకిల్ మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి దంపతుల మధ్య కొత్తగా పొలిటికల్ వార్ మొదలయ్యింది ఇద్దరి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలకు ఫ్లెక్సీ వార్ ఆర్జం పూసిందట దీంతో గ్యాప్ పూడ్చుకోలేనంతగా పెరిగిపోయిందట మున్సిపల్ చైర్పర్సన్ భర్త శరత్ రెడ్డి బోధన్ బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్నారు కొంతకాలంగా ఎమ్మెల్యే షకిల్ ఆయన్ను దూరం పెట్టారట ఇటు మున్సిపల్ చైర్పర్సన్ కు కూడా సరైన గౌరవం ఇవ్వడం లేదంటూ శరత్ రెడ్డి సైతం ఎమ్మెల్యే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట నిన్నటిదాకా ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరునిగా ఉన్న శరత్ రెడ్డి ఇప్పుడు నాదారి నాది అంటున్నారట పార్టీలో ఉంటూనే ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్నారట దీంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు పెరిగిపోయాయని అంటున్నారు ఎమ్మెల్యే షకెల్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అనుచరులు బోధన్ పట్టణమంతా ఫ్లెక్సీలు పెట్టారు కానీ పట్టణ ప్రథమ పౌరురాలిగా ఉన్న పద్మావతి ఫోటోను మాత్రం వాటిలో ప్రింట్ చేయించలేదట దీంతో చైర్పర్సన్ దంపతులు సైతం ఎమ్మెల్సీ కవిత బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే షకిల్ ఫోటోను వేయించలేదట ఇలా ప్రతి కార్యక్రమంలో పరస్పరం ఫోటోలను మిస్ చేస్తూ ఫ్లెక్సీ వార్ నడిపిస్తున్నారట బీఆర్ఎస్ నేతలిద్దరు బోధన్ గులాబీ వర్గపోరు అధిష్టానానికి తలనొప్పిగా మారిందట గత రెండు ఎన్నికల్లో ఎమ్మెల్యే షకిల్ కు అనుకూలంగా పనిచేసిన శరత్ రెడ్డి ఇప్పుడు మాత్రం ఆయనపై పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారట మున్సిపాలిటీలో కొంతమంది కౌన్సిలర్లను ఆల్రెడీ తన వైపు తిప్పుకున్నారట అయితే బీఆర్ఎస్ లేదంటే మరో పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుని పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారట మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీలో ఉన్న శరత్ రెడ్డి ఎమ్మెల్యే షకీల్ కు మొదట్లో మంచి సంబంధాలు ఉండేవట నిరుడు శివాజీ విగ్రహం ఏర్పాటు సమయంలో తలెత్తిన వివాదంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందట శరత్ రెడ్డితో పాటు పన్నెండు మందిపై పోలీసులు నాన్ అవైలబుల్ కేసులు పెట్టారు ఎమ్మెల్యే ఒత్తిడితో కేసులు నమోదయ్యాయంటూ చైర్పర్సన్ వర్గం గుర్రుగా ఉందట ఈ మేరకు అధిష్టానానికి కూడా ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారట ఎన్నికలు సమీపిస్తున్న టైంలో ఈ వివాదం పార్టీకి నష్టం కలిగిస్తుందని మౌనంగా ఉండాలని ఇద్దరికీ సూచించారట పార్టీ పెద్దలు వివాద పరిష్కారం బాధ్యతను మంత్రి ప్రశాంత్ రెడ్డికి అప్పగించిందట అధినాయకత్వం మరి ఈ వివాదం ఇక్కడితో సమసిపోతుందా లేక ఇంకా పెరుగుతుందో చూడాలి